వెల్కమ్ టు సీఎం టీవీ. స్వరం మీది సమరం మాది. ఈరోజు వార్తలోని విశేషాలు: ట్యాంక్ బండ్పై లాఠీ ఛార్జీ, హైదరాబాద్ ట్యాంక్ బండ్పై భారీగా ఆర్టీసీ కార్మికులు చేరుకోవడంతో పోలీసులు లాఠీ ఛార్జీలు చేస్తున్నారు. దీంతో కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసీఆర్ వ్యతిరేకంగా నినాదం చేస్తున్నారు. సమైక రాష్ట్రంలో కూడా ఇంత ఘోర పరిస్థితి లేదని, స్వరాష్ట్రంలో మాకు ఈ పరిస్థితి ఏంటో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లాఠీ ఛార్జ్ చేస్తున్న పోలీసులపై ఆర్టీసీ కార్మికులు కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. పోలీసులపై రాళ్లు రువ్వుతూ తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వెంటాడి కొట్టడంపై కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఖరారు. ఈ నెల 14న ఒంగోలుకు రాక సీఎం హోదాలో తొలిసారి ప్రకాశం జిల్లాకు. నాడు నేడు ప్రారంభించనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు. ఒంగోలులోని కొత్తపట్నం మండలంలోని 10 పాఠశాలలు పరిశీలించిన విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి, ఓఎస్డీ, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు. సభా వేదిక కోసం ఒంగోలులోని పివిఆర్ బాలుల ఉన్నత పాఠశాల ఎంపిక. కృష్ణా జిల్లా జగ్గయ్యపాటి నియోజకవర్గంలోని పెనుగంచిపోల్లో మొక్కపేట మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 తీవ్ర గాయాలు. ఆటోలో జగ్గయ్యపాటి వైపు వెళ్తుండగా ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. చితగాతులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందరూ కలిసికట్టుగా మందిరం నిర్మిస్తాం, భగవత్. సుప్రీంకోర్టు తీర్పును మేమే స్వాగతిస్తున్నాం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, దశాబ్దాల వివాదానికి చట్టపరంగా పరిష్కారం లభించింది. మోహన్ భగవత్, న్యాయ ప్రక్రియలో పాల్గొన్న న్యాయమూర్తులు, న్యాయవాదులందరికీ అభినందనలు. అందరూ కలిసికట్టుగా మందిరం నిర్మిస్తామని, దానికి తగిన మార్గాలు ఉంటాయన్న మోహన్ భగవత్, వివాదాలు జగడాలు ముగింపులు పలకాలని అనుకుంటున్నాము. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు. ఈ తీర్పు చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని వరుస ట్వీట్లు చేశారు. రామ జన్మభూమి వివాద పరిష్కారంలో పాలు పంచుకున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు అమిత్ షా. ఈ కేతువులో భాగస్వాములైన సాధువులు, అజ్ఞాత వ్యక్తులు కృతజ్ఞత తెలిపిన అమిత్ షా. సుప్రీంకోర్టు తీర్పు చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందన్న అమిత్ షా. ఈ తీర్పు భారత్ సమగ్రత, ఐక్యతను, సంస్కృతిని బలోపేతం చేస్తుందన్న అమిత్ షా. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును మోదీ స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు ఒకరి గెలుపు మరొకరి ఓటమిగా చూడకూడదన్న ప్రధాని. రామభక్తి రహీం భక్తుడు కాదా, ఉంది. భారత భక్తి భావాన్ని బలోపేతం చేయాల్సిన సమయం ఇది. దేశ ప్రజలందరూ శాంతి స్వభావంతో ఐక్యతతో నిలవాలని విజ్ఞప్తి చేసిన ప్రధాని. చట్టానికి లోబడి ఎలాంటి వివాదమైన పరిష్కరించుకోవచ్చని, అందుకు ఉదాహరణ అయోధ్య భూ వివాదం పరిష్కారమే అన్న ప్రధాని. భారత న్యాయ వ్యవస్థ స్వతంత్ర దూరదృష్టిని తీర్పు తాటి చెప్తుందన్న ప్రధాని. నేతన్న నేస్తం చేనేతల ఆలస్యం. ఒరవకొండ పట్టణంలో చేతన కార్మికులు భారీ ర్యాలీ. సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత తెలిపి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కార్మికులు. పాల్గొన్న ఎంపీ రంగయ్య, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. ఒరవకొండ కష్టాల్లో ఉన్న చేనేత కార్మికులు ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన వైఎస్ఆర్ నేతన్న అస్త్రం పథకంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు. ఎంపీ తెలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జగన్కి కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పొలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డికి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కొనసాగుతున్న చిలో ట్యాంక్ బండ్ పోలీసులకు భయపడని కార్మికులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా ఈ రోజు జేసీ ఇచ్చిన చిలో ట్యాంక్ బండ్ వందలాది మంది కార్మికులు ట్యాంక్ బండ్ వైపు పరుగులు తీశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ రసూల్ పురం పారడైజ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు నుంచి వందలాది మంది ఆర్టీసీ కార్మికులు వ్యూహాత్మకంగా ట్యాంక్ బండ్ వైపు బయలుదేరారు. అయితే పోలీసులు జీరా ప్రాంత సౌరస్థ, నల్లగుంట, కవాడుగూడ తదితర ప్రాంతాల్లో బారికేడ్లతో ముళ్ళకంచెలు ఏర్పాటు చేశారు. రాణింప్ సమీపంలోని బాంబే హోటల్, జీరా సౌరస్థలోని బన్నీలాల్ పేట సమీపంలో ఆర్టీసీ కార్మికులు
బోయినపల్లి లాలాగూడ గాంధీ నగర్ తదితర పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుమానితులు సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కార్మికులు ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ కేసీఆర్ డమ్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నాయకులు అరెస్ట్. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికులు మద్దతుగా తెలిపిన కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీకి సంబంధించిన పార్టీ నాయకులు మధుకర్, బిడి దేవేందర్, ఎం శ్రీనివాసరావు తదితరులను ముందస్తుగా అరెస్ట్ చేసి లాలాగూడ పోలీస్ స్టేషన్ తరలించారు. పలు చోట్ల కార్పొరేట్ వాతావరణం నెలకొనే పరిస్థితుల్లో వ్యాపారస్తులు భయంతో తమ తమ దుకాణాలను మూసివేసుకున్నారు. మీడియా బయట వేసుకుంటే మేము మిమ్మల్ని అడగం, లోపల పెట్టుకుంటేనే అడుగుతాం. ఓకే చేసుకో. వాళ్ళంతా నమాజ్కి వచ్చారు. అవునమ్మా. మీడియా బయట వేసుకుంటే మేము మిమ్మల్ని అడగం, లోపల పెట్టుకుంటేనే అడుగుతాం. ఓకే చేసుకో. వాళ్ళంతా నమాజ్కి వచ్చారు. అవునమ్మా. మొత్తం చెప్పినా.
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ బోధనపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి అధికారులు పలు సలహాలు సూచనలు చేశారు. నాడు నేడులో భాగంగా పాఠశాలలో ఇంగ్లీష్ ల్యాబ్ను ఏర్పాటు చేయాలని, మొదటి దశలో భాగంగా 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధించాలని సీఎం జగన్ నిర్ణయించారు. టీవీలో డెబేట్లు పాల్గొనవద్దు. వివాదాస్పదమైన రామ జన్మభూమి బాబ్లీ మహీద్ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టీవీలో డెబేట్లు బయట్లకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమ పార్టీకి చెందిన అధికార ప్రతినిధులకు, నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య తీర్పుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది. సున్నితమైన అంశం ఈ తీర్పుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత తాము స్పందిస్తామని ఆ పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కెఎస్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ అధిష్టానం సైతం టీవీ డెబిట్లకు దూరంగా ఉండాలంటూ అధికార ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ అధికార ప్రతినిధులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా అయోధ్య తీర్పు నేపథ్యంలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా వేసుకున్నారు. అయోధ్య తీర్పు సీఎం జగన్ ట్వీట్ అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి బాబీ మసీద్ భూ యజమాని వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం కీలక తీర్పు వెల్లడించింది. వివాదాస్పద కట్టడమైన స్థలాన్ని హిందువులదేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో 5 సభ్యులతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది. 2.77 ఎకరాల స్థలంలో హిందువులకు చెందుతుందని స్పష్టం చేసింది. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మత సామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని, ప్రజలందరూ కూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలకు ధన్యవాదాలు. రాహుల్ గాంధీ. 1991లో ఎల్ఈటిటిఈ తీవ్రవాదులు రాజీవ్ గాంధీని హతమార్చారు. దీంతో 28 సంవత్సరాలుగా ప్రభుత్వం గాంధీ కుటుంబానికి ఎస్జిటి భద్రత కల్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు ప్రాణహాని తగ్గినట్లుగా అని తేలటంతో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపశమించింది. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే స్పెషల్ ప్రొటెక్షన్ ను ఉపశమించడంతో రాహుల్ గాంధీ తీవ్ర భాగోద్వేగానికి గురయ్యారు. ఇన్నాళ్ళు తనకు తన కుటుంబానికి రక్షణగా నిలిచిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వారికి రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. తన కోసం, తన కుటుంబం కోసం, రక్షణ కోసం అంకిత భావంతో కష్టపడిన వారందరినీ అన్నదమ్ములని, అక్కచెల్లెలని సంబోధించారు. రక్షించడానికి నిర్వినయంగా కృషి చేసిన ఎస్పీజీ సిబ్బంది, పనిచేస్తున్న నా సోదరి సోదరిమలందరికీ ధన్యవాదాలు. మీ అంకిత భావానికి ఆప్యాయతతో మమ్మల్ని అభిమానించినందుకు కోరుకుంటున్నానని ఆయన ట్వీట్ చేశారు. ఇదే కోణంలో ఇప్పుడు 3000 మంది ఎస్పీజీ సైనికులు రాష్ట్రపతి, దేశ ప్రధాని భద్రత కోసం ప్రభుత్వం వినియోగించనున్నది. గంటతో పాటు మరో 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు కాషాయం గూటికి. కమలంలో గంట మోగేందుకు సర్వం సిద్ధమవుతుంది. అధికార పార్టీ అంటే తెగ ఇష్టపడ్డ గంటా శ్రీనివాసరావు బీజేపీ కండవ కప్పుకోవడం, తనతో పాటు మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కమలంలో చేర్చేందుకు సిద్ధమవుతున్నారన్నారు. రానున్న 2-3 రోజుల్లో ఏపీలో టీడీపీలో ప్రకంపనలు తప్పవా? కమలంలో గంటలు మోగటం మొదలయ్యాయి. అచ్చిన 2 రోజుల మంత్రాల సారాంశం ఇదేనా? గంటతో పాటు మరో 9 మంది టీడీపీ నేతలు అందరూ కాషాయం బాటన. అసెంబ్లీలో బీజేపీ శాసనసభ పక్షం కోలుదీరబోతుందా? తెలుగుదేశంలో ఉన్నారంటే ఉన్నారు లేదంటే లేదని అనిపించుకుంటున్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనేక తర్జనమర్జన తర్వాత అసోసియస్లు టర్నింగ్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారని తెలిసింది. వైసీపీలోకి వెళ్లాలంటే రాజీనామా చేసి రావాలన్న షరతు ఉండటంతో ఇక రారమ్మంటున్న కమలం వైపు ఆయన వెళ్ళడానికి సిద్ధమయ్యారని ఊహగానాలు ఢిల్లీ వేదిక చక్కర్లు కొడుతున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్స్ అడ్మిన్లు జాగ్రత్త. ఆ భూమి రాముడిదేనని తీర్పు ఇవ్వగా తీర్పుపై ఎవరు కూడా వివాదపర కామెంట్లు చేయకూడదంటూ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వారిని వెంటనే అరెస్ట్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లపై కన్నివేశించారని పోలీసులు. ముఖ్యంగా ఫేస్బుక్ గ్రూపుల్లోనూ వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఆ గ్రూప్ అడ్మిన్లు తమ తమ గ్రూపుల్లో కేవలం అడ్మిన్లు మాత్రమే సమాచారం పంపే విధంగా సెట్టింగ్ మార్చుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. గ్రూపుల్లో ఎవరైనా పోస్టింగ్ పెట్టినా దానికి బాధ్యత అడ్మిన్ వహించాలని చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికలను పరిరక్షించేందుకు పోలీసులు సైబర్ అండ్ మీడియా సెల్ని ఏర్పాటు చేశారు. సుప్రీం తీర్పును గురించి షేర్ అవుతున్న పోస్టులు, ఫోటోలు, వీడియోలను యూపీ పోలీసులు నిశ్చితంగా గమనిస్తున్నారు. యూపీ పోలీసులు ఇప్పటికే కొన్ని వాట్సాప్ గ్రూపులు కొంతమంది నెటిజన్లను గుర్తించి వారిపై నిఘా పెంచారు. అయోధ్య కేసు కమిటీ అంగీకరిస్తే రివ్యూ పిటిషన్. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సుప్రీంకోర్టు తీర్పుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ స్పష్టం చేసింది. తీర్పు నిరాశపరిచిందని కానీ తీర్పును గౌరవిస్తున్నామని లా బోర్డ్ చైర్మన్ జాఫర్ యుబ్ గిలాన్ వ్యాఖ్యానించారు. తమకు 5 ఎకరాల స్థలం అక్కర్లేదని చెప్పారు. దేశ ప్రజలంతా సమయాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. కమిటీ అంగీకరిస్తే రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఇది తమ హక్కు అని అన్నారు. అంతేగాక సుప్రీంకోర్టు నిబంధనలు ఉందని వ్యాఖ్యానించారు. తమ అంచనాలకు అనుగుణంగా కోర్టు తీర్పు లేదన్నారు. 134 ఏళ్ల వివాదం ఆదరించి అంతవరకు అయోధ్య కలది. దశాబ్దాలుగా దేశంలో రాజకీయ వివాదాల కారణంగా హిందూ ముస్లింల మధ్య ఐక్యతకు విఘాతంగా మారిన అయోధ్య వివాదం ఎటకేకలకు మూసింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని హిందువులకే అప్పగిస్తూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో 5 సభ్యులు సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. అసలు దశాబ్దాల నాటి అయోధ్య వివాదం ఏమిటి? 1528 రామ జన్మభూమిగా హిందువులు భావించిన స్థలంలో మసీద్ అప్పటి మొఘలి చక్రవర్తి బాబర్ నిర్మించారన్నది ఆరోపణ. 1853 తొలిసారిగా అక్కడ మత యుద్ధాంశాలు మొదలవగా అప్పుడు గొడవలు జరిగాయి. 1859 ఆ ప్రాంతంలో ఫెన్సింగ్ నిర్మించి హిందువులు ముస్లింలకు వేరువేరుగా అనుమతి కల్పించారు. 1949 మసీదు వద్ద సీతారాముల విగ్రహాలు ఏర్పాటు చేశారు. అప్పుడు దానిని వివాదాస్పద భూమిగా ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం 1944 అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని కొన్ని హిందూ సంఘాలు కమిటీగా ఏర్పడి డిమాండ్ చేశాయి. 1946 హిందువులు ప్రార్థన చేసుకోవడానికి కోర్టుకి అనుమతి లభించింది. దీనిపై బాబీ మసీద్ ముస్లిం యాక్షన్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే 1989 బాబీ మసీద్ దగ్గర రామ మందిర నిర్మాణానికి రామ మందిర నిర్మాణానికి వీహెచ్పి పునాదులు వేసింది. ఈ క్రమంలో 1990 అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ రామయాత్ర చేశారు. 1992 డిసెంబర్ 6వ తేదీన బాబీ మసీదును కర్షకులు కూల్చివేయగా దేశవ్యాప్తంగా మతకల్లోలు జరిగాయి. మతకల్లోలలో 2000 మంది వరకు చనిపోయారు. దీంతో 1992 ద బిల్టిన్ కమిషన్ ఏర్పాటైంది. 2010 వివాదప్రదమైన భూమిని కక్షదారులు పంచుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును 2011 సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. అనంతరం 2017 అయోధ్య వివాదం కోర్టు సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది. 2019 మార్చిలో మధ్యవర్తులు నియమించింది. కానీ అందువల్ల ప్రయోజనం ఏం జరగలేదు. దీంతో 2019 ఆగస్టులో సుప్రీంకోర్టు ఈ వివాదంపై రోజువారీ విచారణ ప్రారంభించింది. అయోధ్య కేసుపై దాదాపు 40 రోజుల పాటు విచారించిన సుప్రీంకోర్టు 16 అక్టోబర్ తీర్పు రుజువులో పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శాంతి భద్రతలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. అంతే, కంట్రోల్లో ఉండటంతో క్లారిటీ వచ్చాక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో 134 ఏళ్లుగా వివాదంలో ఉన్న రామ జన్మభూమి బాబీ మసీద్ వివాదంపై ముగిసింది. అందుకే అక్కడికి వెళ్లాడు సురేష్ భార్య. తన భర్త సురేష్ తహసీల్దార్ ని హత్య చేయడానికి వెళ్లలేదని, ఆత్మహత్య చేసుకుని భయపెట్టాలనుకున్నానని, ఈ విషయాన్ని ఆసుపత్రిలో తనతో చెప్పాడని సురేష్ భార్య లత వెల్లడించింది. ఆమె విలేకరులతో మాట్లాడుతూ తహసీల్దార్ కి లంచం ఇచ్చారని, మిగిలిన డబ్బులు ఇల్లు అమ్మి ఇస్తానని ఒప్పుకున్నట్లు సురేష్ తనతో చెప్పాడని వెల్లడించింది. తహసీల్దార్ మేడం వినకపోవడంతో ఆమెను హత్య చేయాలని అనుకున్నట్లు చెప్పాడని తెలిసింది. తమ భూముల వివాదాలను అధికారులే తేల్చాలని లత వేడుకుంది. 1950 తమ భూములను తామే సాగు చేసుకుంటున్నామని, నుంచి లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వచ్చాయని సురేష్ తండ్రి కృష్ణ ప్రశ్నించారు. సమస్యలని అధికారులే సృష్టించారన్నారు.
తమ తండ్రి కోర వెంకయ్య పేరుతో అధికారులు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చారన్నారు. అయితే 2016లో వాటిని రద్దు చేశారని తెలిపారు. దిశ మార్చుకున్న బుల్బుల్ తుఫాన్ ఇప్పటికే భారీ వర్షాలతో రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుల్బుల్ తుఫాన్ హెచ్చరికలతో మళ్లీ టెన్షన్ నెలకొంది. అయితే ఏపీకి బుల్బుల్ తుఫాన్ ముప్పు తప్పిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాళాఖాతంలో దాన్ని ఆనుకునే ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని, బుల్బుల్ తీవ్ర తుఫాన్గా శుక్రవారం దిశ మార్చుకుందని, ప్రస్తుతం ఇది పారాదీపుకు దక్షిణ ఆగ్నేయంగా దిశగా 310 కిలోమీటర్ల, పశ్చిమ బెంగాల్కు దక్షిణ నైరుతిగా దిశగా 450 కిలోమీటర్ల, బంగ్లాదేశ్కు దక్షిణ నైరుతి దిశగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తర దిశగా ప్రయాణిస్తున్న ఈ తీవ్ర తుఫాన్ అతి తీవ్ర తుఫాన్గా మారుతుంది. అయితే శనివారం ఉదయం దిశ మార్చుకున్న ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ క్రమంగా బలహీనపడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అయితే శనివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల మధ్య తీరం దాటుతుందని, దాని ప్రభావంతో శని ఆదివారంలో కోస్తా రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటాలు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం పోర్టులకు 2 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అలాగే కళింగపట్నం, భీమినేనిపట్నం, వాడరేవు పోర్టులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. నేలటూరులో లేపించిన పారిశుద్ధ దోమలు సైవ వ్యవహారం పట్టించుకొని అధికారులు. విషజ్వరాలతో గిరిజనుడు మృతి, తూతమంత్రంగా పారిశుద్ధ వారోత్సవాలు. నెల్లూరు జిల్లా గూడూరు అధ్వానంగా మారి దోమలు సైవ వ్యవహారం చేస్తుండటంతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇది ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సీఎం టీవీ.